సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి ఏదైతే ఉందో అది ఆ సంస్థని మూసేయబోతున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎంప్లాయీస్ కూడా తీసేస్తున్నారు అని అంటున్నారు, అంటే ఇంకా ఎంప్లాయీస్ తీసుకోవట్లేదు, చాలా వార్తలు వస్తున్నాయి. అంటే దీని గురించి మీరేమంటారు సార్? అంటే ఎప్పుడో స్టార్ట్ అయినా ఇది దీన్ని అంత ఈజీగా వదులుకుంటారా? యాక్చువల్గా ఆ విధంగా అయితే జగన్ పరిపాలన ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి ఈనాడు మూసేసుకోవాలి కదా, మరి ఎందుకు మిగిలేదు? ఎంప్లాయ్మెంట్లో ఉన్నది తగ్గించడం అనేది ముఖేష్ అంబానీ గాంధీ కూడా వస్తుంది. ముఖేష్ అంబానీ సిఎన్ఎన్ అవన్నీ కొన్నాడు, ఓకేనా? అందులో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యాక్చువల్గా హిందూలో మెయిన్ ఎడిటోరియల్లో ఎవరో ఉన్నారు, అంటే మన ఆంధ్ర ఇన్ఛార్జ్, నన్ను కూడా 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాడు. అతను చెప్పాడు ఒకేసారి 500 మందిని కట్ చేశాడు. అతను ఏమైతే కొన్నాడో వాటిలో, ఎందుకంటే జనరల్గా కాస్ట్ కట్టింగ్ ఉంటుంది కదా, కాస్ట్ కట్టింగ్ చేయాలి. ముఖేష్ అంబానీ కాస్ట్ కట్ చేశాడు కాబట్టి అన్ని ఛానల్స్ ఎలా కొన్నాడు, 1,000 కోట్లు పెట్టి టీవీ 18 కొన్నాడు. టీవీ 18 ముఖేష్ అంబానీది అది ఎక్కడ పెట్టాడు? రామోజీలోనే కొన్నాడు. మిగతా ఛానల్స్ కూడా అతను కొన్నాడు కాబట్టి ఆయనకి ఈనాడు, ఈనాడు మీద ఈనాడు, భారత్ అవి తప్ప మిగతా లేవు. అది రెండే ఉంచుకున్నాడు ఆయన పొలిటికల్గా దెబ్బేస్తారని చెప్పేసి. తర్వాత ఈనాడు సినిమా అనే 2-3 పెట్టాడు తర్వాత. అందులో ఈనాడు భారత్ అనేది అట్టర్ ఫ్లాప్, అందరికి తెలిసే విషయం. సో ఇవి గేమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి, ఏదో విధంగా అతనికి 11 సీట్లే వచ్చినాయనే కారణంతో ఏదో విధంగా బ్యాట్ చేయడం కోసం అందరూ బ్యాట్ చేస్తారు. ఎందుకంటే జనరల్గా సర్క్యులేషన్ తగ్గి ఉంటుంది. అసలు ప్రింట్ మీడియా వేస్ట్, నువ్వు వేయాలనుకున్న పేపర్లో న్యూస్ ఈ పేపర్ అని వస్తుంది ఈనాడు, అదే బాధ అవుతారు మీకు అర్థమైనప్పుడు. అదే విధంగా సాక్షి ఉంటుంది, అందరికీ ఉంటుంది. అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత ఇది ఉంటుంది అదే ఉంటుంది. ఫిజికల్గా ఉండే ఈ పేపర్స్ కూడా ఎందుకు మూయరు ఎందుకు మూస్తారు? వీళ్ళ కళ్ళకు అంటున్నారు అనమాట. ఈ కమ్యూనిటీ బ్యాచ్ ఉంది కదా, అమరావతి బ్యాచ్ వాళ్ళందరూ పుట్టించింది అనమాట. నేను అతనే నాకేం ఫేవర్ అయ్యి కదా సాక్షి. సాక్షి ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ పేపర్. నీ గురించి వాళ్ళు రాస్తారు, వాళ్ళ గురించి నువ్వు రాస్తావు. నీ గురించి వాళ్ళు రాసాడు రాయడా, మార్గదర్శి గురించి ఈనాడు రాయదు, వాళ్ళు రాస్తారు. ఇప్పుడు మార్గదర్శిలో చంద్రబాబు నాయుడు ఓటం ఉంది కాబట్టి ఆ కేసును నిన్నించి ఉపసంహరించుకునేటట్టుగా అతను చేస్తాడని అంటున్నారు చంద్రబాబు నాయుడు. అయితే ఉండొచ్చు, దానికి మోడీ లెవెల్కి వెళ్ళింది మనవాడు సేఫ్ అయిపోతాడని చెప్పేసి అలాగని రాస్తుంది. ఎవరు రాస్తారు? ఈనాడు మన సాక్షి రాస్తుంది. అలాగని చెప్పేసి సాక్షి మోడీ తరఫున కదా, నీకంటే ముందు మోడీ తరఫు వాళ్లే, వాళ్ళకి భరోసా ఇచ్చింది 5-6 సంవత్సరాల నుంచి జగనే. ఇక్కడ పరిపాలన విస్మరించి చెత్తగా చేసి దుర్మార్గమైన పనులు చేశాడు కాబట్టి అతనికి తగిన శాస్తి జరిగింది అంటాం. ఆ శాస్తి నిజంగా జరిగిందా, ఈవీఎంలు కూడా తోడి అని అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇది యాక్చువల్గా యాక్చువల్ ఫ్యాక్ట్ అంటే ఈ క్లుప్తంగా నేను చెప్పింది. ప్లస్ ప్రింట్ మీడియాకి అసలు ఫ్యూచర్ లేదు. లేదు, 5 ఆడియో బుక్స్ ఉంటాయి, నావెల్స్ కూడా ప్రింట్ మీడియాలో ఎవరు చదువు లేదు, చదువుకుని రోజు లేదు. ఇప్పుడు ఎవడో కుక్ ఎఫ్ఎం అని ఉందా, ఆ కుక్ ఎఫ్ఎం అందరికీ ఎందుకు సపోర్ట్ చేస్తారు? యూట్యూబ్లకి అక్కడ చెప్పమని ఆ యూట్యూబ్లో వచ్చిన ఆదాయం ఆ డబ్బు అంతా కూడా వాళ్ళే ఇస్తారు. కొంత ఎందుకు ఇస్తారు? ఆడియో బుక్స్ పెరిగిపోయినాయి, వాళ్ళు బాగా పెరిగిపోయారు. వాళ్ళు పబ్లిసిటీ కూడా బాగా చేస్తారు యాక్చువల్గా. మంచి మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తయారు చేయబడ్డ మంచి మంచి బొమ్మలు వేసి వాళ్ళ పబ్లిసిటీ చాలా బాగుంటుంది. ఎందుకు చేస్తారు? ప్రింట్ మీడియా ఇంక లేదు, కొనుక్కుని చదువుకునే రోజులు లేవు. మళ్ళీ ఆడియో చెవు బాగుంటేనే, అది కూడా ఇట్స్ డేంజరస్ ఫర్ ద ఇయర్, మొత్తం అన్నీ కూడా వినలేవు కాబట్టి. సో ప్రింట్ మీడియాకి ఫ్యూచర్ లేదు. చదవడు ఎవరోనా ఒక న్యూస్, ఒక 4-5 పేజీల రిజిస్ట్రేషన్ సంబంధించి నేను చదవలేను నేను ఓ అని అతయ్యి అంచేది. ఎవ్రీథింగ్ యూ మస్ట్ హియర్ ఆర్ వాచ్. సో అటువంటిలో సాక్షి పడిపోద్ది అంటే ఈనాటి పడిపోతుంది. ఆంధ్రజ్యోతి అసలు లేనే లేదు, ఊరిని అంటారు అంతే. అతను ఛానల్ పెట్టి డబ్బులు సంపాదించాడు, అతను చేసిన మంచి పని ఏంటి? కేఎల్ఎన్ ప్రసాద్ గారు అబ్బాయి జగదీష్ బాబు గారు కొనుక్కున్నాడు, అది అతను ఎంప్లాయీ రాధాకృష్ణ. ఆంధ్రజ్యోతి ఇంకా వాళ్ళు నడపలేకపోతారు. వాళ్ళు అట్లకి బిగినింగ్ మంచి ఫ్యామిలీ వాళ్ళది జగదీష్ బాబు, నాకు కూడా తెలిసిన. సో ఆయన ఫాదరే నాకు ఫస్ట్ రికమెండ్ చేశాడు సంకీర్త సినిమాకి, కేఎల్ఎన్ ప్రసాద్ గారు. ఈజ్ అ బిగ్ మ్యాన్, నాగేశ్వరరావు గారు సమకాలికుడు, ఆయన ఫ్రెండ్ అయిందే ఆంధ్రజ్యోతి. ఈయన అక్కడ మన ఎంప్లాయీగా ఉంటూ తెలుగుదేశం జెండా పట్టుకు తిరుగుతున్న రాధాకృష్ణ, తెలుగుదేశం ఒక జర్నలిస్ట్ ఎవరు కూడా పార్టీ పెట్టుకోరు, ఎవరు పార్టీ పెట్టుకు తిరిగివాడు, సైకిల్కో భారతి 800 డొక్కు కార్ వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. నేను నడుపుకుంటాను సార్ అన్నప్పుడు ఇంక జగదీష్ బాబు ఇచ్చాడనమాట. వాళ్ళ ఇంక అయిపోయింది చేయలేక, వాళ్ళు నడపలేక. దానికి సహాయం చేసింది చంద్రబాబు నాయుడు పెట్టాడు. అది ఏముంటుందా, ఏ సర్క్యులే ఎంత చూస్తారు సినిమా వాళ్ళు చూస్తారో వాళ్ళు చూస్తారు. ఇప్పుడు అది ఒక 20,000 సర్క్యులేషన్కు 235,000 అంటాడు, నమ్మబుల్ కాదు. అంచేత అదేవిధంగా కింద నుంచి పైకి వచ్చి ఒక లెవెల్లో మెయింటైన్ చేసుకోగల సత్తా ఒక రామోజీరావు గారికి ఉంది, అలా చేశాడు.
ఆయన కూడా పార్షియల్గా కొంత కొంత కృష్ణ గారి మీద కోపంతో రాసేవాడు కాదు. అదేవిధంగా రామారావు గారిని పడగొట్టాలంటే బ్యాట్ రాసేవాడు. ఇవన్నీ ఉన్నాయి, జర్నలిజం కాదు ఇది. మన దగ్గర ఉన్నాయన్నీ జర్నలిజం, రియల్ ఎథికల్ జర్నలిజం కాదు. సో ఆ టైంలో ఇప్పుడు సాక్షికి ఇప్పుడు ఎదురు తగ్గుద్ది, ఇతను చాలా బ్యాడ్ అయిపోయాడు కాబట్టి ఎందుకొని ఎందుకు అంటారు? సెకండ్ ఒపీనియన్ కోసం సాక్షిగా ఉంటారు. ముయ్యాలంటే అన్నీ మూసేయాలి, కాకపోతే కాస్ట్ కట్టింగ్ చేసుకోకపోతే చేతుల్లో డబ్బులు వెళ్తూ ఉంటాయి, కట్ చేస్తారు. ముఖేష్ అంబానీకి ఏం తక్కువ? ఒక ప్రోడక్ట్ పెట్టాడు, కొన్ని వేల కోట్లు సబ్స్క్రైబ్ అవుతుంది ఇందులో షేర్స్లో. అటువంటిది మరి ఆయన కొన్న వెంటనే ఇది 7 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం వెంటనే 500 మందిని కట్ చేశాడు. 500 మందిని ఐ థింక్ దేవ్ టేకర్ అప్ హిందూ వాల్స్ అనుకున్నప్పుడు మొత్తం కట్ చేశారు. కట్ చేయడం మరి ఎంప్లాయీస్ని తీసేస్తారు, ఎందుకు తీసేస్తారు? టు కట్ ద కాస్ట్. అంచేత ఆ విధంగా వీళ్ళకి ఏదో జనాలు కొంతమంది ఉద్యోగాలు పోతున్నాయి అని తెలుస్తుంది బయటికి. పెద్ద పేపర్ కాబట్టి సాక్షి, సాక్షి ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఈనాడు. ఈనాడు 20 ఏళ్ళు సంపాదించగలిగిన పేరు, ప్రఖ్యాతి, సర్క్యులేషన్ అది ఒక 5 నెలలు సంపాదించారు. అది ఎంత నెట్వర్క్ చేస్తుంటాడు అతను, వాళ్ళ ఫాదర్ పవర్ మేము ఆశ్చర్యపోయాం. ఏడి ఆఫీస్ లేడి గొడవ ఏడు అన్ని చోట్ల ఈనాడు ఎక్కడ ఉంటుందో అక్కడ ఓపెన్ చేశాడు. సర్క్యులేషన్ కూడా అలా వచ్చేసింది. ఇట్ ఇస్ సుపెండస్ సక్సెస్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైం, విచ్ ఇస్ సాక్షి. దాన్ని వీళ్ళు తట్టుకోలేరు, ఈ కమ్యూనిటీ బ్యాచ్ అసలు తట్టుకోలేరు. అయినా కొంటారు. ఇప్పుడు ఎవరప్పుడు ఉంది అంత ఈనాడు ఎందుకు కొంటారు? ఇది కొంటారు. ఆ విధంగా అది ఈనాడు మూసేయాలి. సో దే విల్ నాట్ క్లోజ్. ఒకవేళ క్లోజ్ జనాలు కొంతకాలం దాని మీద ఎన్నో చేశారు, ఈ డబ్బు అంత కొట్ట అంత కొట్టే కట్టే వీళ్ళు ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేశారు దానికి. సో చేత అది జరుగుతూనే ఉంటుంది, డిపెండింగ్ ఆన్ యువర్ పోస్ట్ అండ్ మీరు మీ పవర్ ఉన్న అక్కడ కొన్ని కొన్ని చోట్ల జంతు బ్యాడ్ అయిపోయాడు, ఆడెవడో ఐప్యాక్, ఆడెవడో ఆడు బాటిని నువ్వు దెబ్బ అయిపోయావు. నిన్ను చీఫ్ మినిస్టర్గా పెట్టుకుంటే నువ్వు ఆడు మాట్లాడేటువంటి ఆడెవడో మూడో వర్క్తో వచ్చి మన స్టేట్ కానీ స్టేట్ నుంచి వచ్చి వాళ్ళు రూల్ చేశారంటే ఎంతకాలం. నేను గ్రేట్ ఆంధ్రా అని ఒకటి ఉంది, అది జగన్ తరపునే మాట్లాడతారు. అది దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ జగన్. వాళ్ళు కూడా నిన్న మొన్న చాలా బ్రహ్మాండమైన వీడియో పెట్టారు. ఎందుకంటే ఎంత ఎంత వాళ్ళ యొక్క ఇది పోగొట్టుకుంటారు. నువ్వు ఏం చేయకూడదు, ఏం చేయకూడదు పనులు చేసావు అనేది ఫెంటాస్టిక్ చెప్పారు. నేను అందు పెట్టాను వెరీ వెల్ సెడ్ వీడియో అని చెప్పేసి అందులో మొత్తం చెప్పేస్తారు. మరి అటువంటి కొన్ని కొన్ని చూడకపోతే వాళ్ళ మార్పు ఎందుకు వచ్చిందంటే మళ్ళీ చదువు తెలుగుదేశాన్ని అట్రాక్ట్ చేయడం కోసం. స్టిల్ వాళ్ళు జగన్కే సపోర్ట్, బట్ స్టిల్ వాళ్ళు ఏం చెప్పాలనుకున్నదే చాలా కూలంకుషంగా నువ్వు చేసిన మిస్టేక్లు ఇవి, ఆ సజ్జల గురించి, వాడి గురించి, వీటి గురించి మొత్తం చెప్పారు, నువ్వు చేసిన అరాచకాల గురించి. మెయిన్ కల్ప్రిట్ అక్కడ ఐపాక్ అదే సంస్థను సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొక ఇద్దరు ముగ్గురు ఆ పక్కన ఉంటాడు, ఇద్దరు అసిస్టెంట్లు అనమాట, కృష్ణమోహన్ రెడ్డి అది అంటారనమాట. నేనే మొన్న ఒకసారి పేరు మర్చిపోయాను. వాళ్ళు సీట్లు అమ్ముకునేవారట, జగన్ ఎక్కడంగా సభకి వెళ్తే ఆ పక్కన కూర్చుని కూడా 10 లక్షలు ఇవ్వాలట. ఇంకా ఒకటి కాదు, నేను దాని గురించి గంటసేపు మాట్లాడగలను. వాడే ఒకసారి ఫోన్ చేస్తే 10 నిమిషాలు చేస్తాను చేయలేదన్నాను. 10 నిమిషాల తర్వాత కాకుండా మొన్నటి ఫోన్ చేసి, ఒరే నువ్వు నాతో మాట్లాడడానికి అర్హుడు కాదు అని పెట్టాను. నన్ను ఎవరైతే పరిచయం చేస్తారో, ఒక దళిత లీడర్ ఒక ఆయన ఉన్నాడు ప్రొఫెసర్, ఆయనకి ఆయనకి చెప్తే బాబు ఆయన చాలా ఫీల్ అయ్యాడు. నేనే పరిచయం చేస్తే, నువ్వు పరిచయం చేసే పరిచయం చేస్తే మాత్రం జగన్ నీ సొత్తా అన్న నాయన్ని కూడా, జగన్ నీ సొత్తా ఆడు సొత్తా, అవి రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకరే, మీరు పరిచయం చేసావు నీకు తెలుసు అని అడిగాను, తెలుసు అన్నావు, తెలిసి లేక నువ్వే గురించుకుని ఫోన్ చేసి ఒక యథకృష్ణ గారు చేస్తారంటే మారుతాను అన్నాడు. తాతో మా ఆయన 10 నిమిషాలు చేస్తాను, 10 రోజులు వరకు చేయకపోతే ఏమంటాం,